హాయ్ ఫ్రెండ్స్, బాబా దర్శనం అయిన తర్వాత మేము సాయి హెరిటేజ్ విలేజ్కి అయితే వచ్చామండి. మేము ఫస్ట్ మా వారు ఇంతకుముందు అంటే మా బిఫోర్ మ్యారేజ్ ఒకసారి వచ్చారంట అందరూ ఫ్యామిలీతో కలిసి. అప్పుడు ఫ్రీనే అంటండి, అయితే ఫ్రీ అనేసరికి సరే చూసొద్దామని చెప్పేసి వచ్చాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత 150 పర్ పర్సన్ అన్నారు. అది పెద్దోళ్ళకి అయితే బాగుండేదండి, పిల్లలకి కూడా ఒక్కొక్కరికి 150 అన్నారు. సర్లే, ఇంత దూరం వచ్చాం కదా చూద్దామని చెప్పేసి టికెట్ తీసుకుని అయితే ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎక్స్ప్లెనేషన్ మా వారు ఇస్తారు చూడండి, కామెడీగా ఉంటుంది. తనకి తెలిసింది ఏదో చెప్పడానికి ట్రై చేశారు. ఇక్కడ మా అక్ష వచ్చేసి అక్కడ ఒక మనిషిలాగా నించొని ఉంటే ఓ వాళ్ళని పట్టుకొని నిజంగా మనుషులు అన్నట్టే చూస్తుంది. మంచిగా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాము. చీకట పడలేదు, అప్పట్లో ఇట్లా ఉండేదని చూపించారు వీళ్ళు. గొర్రెల పాక అది, పిడకలు కొడుతుంది అక్కడ, ఈయన కట్టెలు కొడుతుండవు. సాయి హెరిటేజ్ విలేజ్. మా వారికి అయితే ఫోన్ వచ్చిందండి, ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోన్ అయితే కంపల్సరీ ఉంటుంది, కస్టమర్లు కాల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి నేను చెప్తాను మా వారు ఫోన్ మాట్లాడేంత వరకు. ఇక్కడ చక్రాలు చేస్తుంది అన్నమాట ఒక పాప, వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా చేస్తుంది. అప్పట్లో అలా ఇంటి ముందు కూర్చొని చేసుకునే వాళ్ళంట అందరు కలిసి. ఇక ఇందులో వచ్చేసి అక్కడ పిండి అవన్నీ కలిపి ఇవి ఒడియాలో మరి అప్పడాలో ఇవి వేస్తున్నారు. తర్వాత యువతలు వచ్చేసి ఇవి కుండలు అన్నమాట, కుండలు చేస్తారు కదా కుండలు బట్టి వేసారనమాట అవి కాల్చడానికి. ఇక్కడ బాబు ఆడుకుంటున్నాడు, ఆమె ఆ కుండల్ని మంచి కొడుతుంది అనమాట. ఈయన కుండలు తయారు చేయడానికి మట్టిని పిసుకాలి కదా, అదే తొక్కాలి కదా, అది తొక్కుతున్నారన్నమాట. ఇక ఇవన్నీ చూసుకుంటే అప్పట్లో ఇలా ఉండేవి అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక్కడేమో శనక్కాయలు అవి అమ్మిన తర్వాత ఆయన సేద తీరుతున్నాడు అన్నమాట. ఇదేంటంటే అంటే పూజలు చేసుకునేటప్పుడు వ్రతాలు చేసుకునేటప్పుడు వస్తారు కదా అది, ఇది అంటే ఇప్పుడు సాయిబాబాని జనాల్లో పరిచయం అంటే తెలిసిన తర్వాత ఊరేగింపు, సాయిబాబా ఊరేగింపు ఇదంతా. ఇదేంటంటే సాయి పల్లకి అన్నమాట. సాయిబాబా అన్నం వండటానికి అందరికీ బియ్యం, సాయిబాబా అన్నం వండుతారు కదా, అన్నం వండడానికి బియ్యం రోకలు పడతారు కదా, రోకలు కదా ఇసురాయ అదే రాయి చాట ముగ్గేస్తున్నా. ఎవరో తెలుసామా? మా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇది షిరిడి సాయి గురుస్థానం దానిపైన సినిమాలు చూపిస్తారు. ఎవరైనా అదే మొహా మోషి మహాషి ఏదో ఇట్లా ఇలా పెట్టి చేస్తారు. ఇదిగో సిరి దీనికి నేను చెప్తా ఉంటా, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉండే వెనక. సిరి దీనికి నేను చెప్తా ఉంటా, అక్ష బావాలతోనే ఉండు. బొమ్మల్ని పెట్టారు అంతేగాని ఇవన్నీ వాళ్ళు వాడిన వస్తువులే. అక్కడేం చేస్తున్నారు? మళ్ళీ ఇటు వస్తాం కదా నాన్న, ఎందుకు ఎందుకు ఇక కొట్టుకోడు శనక్కలు కొని ఒక 50 రూపాయలు కాట పెట్టమను. ఎవరైనా Thank you.
దగ్గర తీయడానికి ఇది మొత్తం కవర్ అవ్వాలా ఫ్రూట్స్ బనానాస్ అంటే గ్రామ పంచాయత్ చెప్పులు కుట్టేవాళ్ళు ఏది అది ఇది కొలుము కొలిమే కొలిమ అంటారు కదా అది సత్తులు అవన్నీ సానపడతారు కదా కొలుములో పడతారు కదా సిరి ఇది మసీదు సాయిబాబా లాస్ట్ స్టేజ్ అన్నమాట సీసీటీవీ పర్యవేక్షణలో ఉంది తోట రాసింది చూడు నేను టచ్ చేయబోరినే చేయను కూర్చుంటాను వెళ్ళు లోపలికి వెళ్ళి డోర్ తీసానా అరే లోపల దింపరా స్కూల్లో పంపించేసే హాస్టల్ కూడా ఉంది ఇక్కడ గుర్రబండి చిలక చూసి చూసాం అది ఇది గుర్రబండి ఇదేంటిదో మరి వాళ్ళు ఇల్లు అనుకుంటా ఇదేంటి తెలుసా ఇది మన అప్పుడు ఇట్లా కర్రలు కట్టి గేదెలను లోపల వదిలేస్తారు కదా అట్లా ఇప్పుడుగా వదిలేస్తున్నారు మామూలుగా ఇది గేదెలు ఆవులు అన్నీ దానికి ఏమవుతుందంటే కింద కాలుకి ఉంటుంది కదా చెక్కలాగా దాంట్లో మేకులు గుచ్చుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు డాక్టర్ గారు ఇల్లే ఉంటారు అన్నమాట వాళ్ళు తీసేసి ఏమంటారు మేకులు తీసేస్తారు అందుకే నాలుగు బయట పెట్టుకోవడం అరుతుంది ఇదేంటి తెలుసా ఇది చిన్న చిన్న కుండలు తయారు చేసే అతను ఇతను ఇప్పుడు వచ్చేసి బావిలో నీళ్ళు చేదుతున్నారు అప్పట్లో ఇలా చేది ఇట్లా తెల మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళేవాళ్ళనమాట నడుము దగ్గర ఒక బిందె తెల మీద అగో పొలానికి వచ్చిన ఆయన ఏం మంచి వ్యక్తి ఏం చేస్తాడు చూడు ఏయ్ అంటాడు పిల్లలు ఆడుకుంటున్నారు అప్పట్లో ఇట్లాగే ఉండే ఆటలు అనమాట అప్పట్లో ఉన్న ఎడ్ల బండ్లు ఇట్లా ఉంటుండే అప్పట్లో బియ్యం ఎక్కుదాం అప్పట్లో బియ్యాలు కానీ ఇట్లా ఈసురుతుండే ఇట్లా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అని ఆట ఆడుతున్నారు ఇక్కడ అవి అందులో అది చుట్టూ తిప్పుతారు అందులో బియ్యం ఏది వేసేసి తిప్పుతూ ఉంటారు అనమాట అవి నలగడానికి ఆయిల్ కాదు అది ఏం చేస్తారంటే వీళ్ళు బొంతలు కొడతారనమాట ఇక్కడ ఒకప్పట్లో అట్లా చక్రాలు ఉండే గాంధీ గారి టైంలో అట్లా చక్రాలు ఉండే ఇట్లా బొంతలు కొట్టి ఈయనేమో బొంతలు కొట్టేటోడు ఏమో బొంతలు నేసేటామా బొంతలు కాదు రగ్గులు ఏడేమో పంచాయతీ కాదు ఒకరికొకరు తీర్మానాలు చేసుకుంటున్నారు ఏం చేయాలి చెప్పు కుండలు కొడుతున్నాడు ఇది ఒకసారి ఒకసారి ట్రా ఒకసారి ట్రా అక్కడ ఎక్కుతాను ఆ ట్రైన్ అదే బంగారపు నగలు అవి ఉంటాయి కదా వాళ్ళు చేసి మెరుగుపెట్టేవాళ్ళు వీళ్ళంతా అగో బంగారు రంగుల డిజైన్లు అవి అప్పట్లో డిజైన్ గోల్డ్ తయారు చేసేది ఇది తయారు చేసేది మొత్తం గోల్డ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు గాజులు బ్యాంగిల్ అమ్ముకునే వాళ్ళు వస్తారు కదా వెళ్ళమట లేకపోతే బ్యాంగిల్ షాప్ ఇది ఇదేంటంటే ఫ్రూట్ మార్కెట్ అప్పట్లో కూడా ఫ్రూట్ మార్కెట్స్ ఉండేవి కాకపోతే అప్పుడు డబ్బులు తక్కువ ఇప్పుడు డబ్బులు ఎక్కువ అవన్నీ ఫ్రూట్ మార్కెట్ కాదు మార్కెట్
సంత లాగా అన్నమాట. ఇప్పుడు సంత సాయిబాబా ట్రైన్ ఎక్కిదంటరా. ఇటు పక్క అండి, మొత్తం పార్క్ లాగా ఇచ్చారు. అందరు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి, ఆడుకోవడానికి అని చెప్పేసి అటు సైడ్ కార్నర్లో అవన్నీ జిరాఫీలు, టైగర్, లయన్ ఇలాంటి బొమ్మలన్నీ ఉన్నాయి. ఇక ఇటు వచ్చేసి గేమ్స్ అన్నమాట, పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అక్కడ ఒక అమ్మాయి ఇలా కూర్చొని ఉంది కదా, అక్కడ వచ్చేసి అది మేకప్ అంటండి. 150 రూపీస్ అంట వాళ్ళు రెడీ చేస్తారు. కిడ్స్ అయినా లేదంటే సింగిల్గా అయినా లేదంటే కపుల్స్ అయినా రెడీ అవ్వచ్చు అన్నారు. మేము చూసాం కానీ అప్పటికే పొద్దుపోయింది వద్దులేమని వచ్చేసాము. ఇక నేను అక్షయ్ అయితే ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాము. చాలా సరదాగా అనిపించింది. ఎలా ఉందండి వీడియో? వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. జాగ్రత్త మా. ఎల్లో ఓ రావట్లేదా? ఏం ప్రయోగాలు చేయి మాకు. జాగ్రత్త, అది పట్టు, స్టాండ్ పట్టుకో. అది కాదు, ఆడ ఉంది ఇట్లా. నువ్వు రానా నువ్వు? దానాటి దాని అసలు పట్టించుకోరు, పట్టించుకోరు. రాయిగా అక్షయ్ రా, ఇంకా డాడీ దగ్గరంట వెళ్ళమే. జాగ్రత్త అమ్మా, ఈడన్నారు అదిగా దగ్గరు. ఇదిగో అది ఎక్కారు డాడీ, ఆ ఎక్కేది డాడీనే. మొత్తానికి అమ్మాయి అంటే తల్లగే ఉండాలి, అది హైట్ అంటే అది వెయిట్. నువ్వు